పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలు మొత్తం పద్మూడు విడుదలయ్యాయి ఆ పద్మూడు సినిమాల వివరాలను బాక్సాఫీస్ వద్ద వాటి ఫలితాలను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఒకటి గాలి పటాలు తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ నిర్మల హీరోయిన్గా నటించారు ఈ చిత్రం మార్చి ఒకటవ తేదీ విడుదలైంది రెండు పెద్దలు మారాలి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జమున హీరోయిన్గా నటించారు ఈ చిత్రం మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ విడుదలైంది మూడు ఉత్తమ ఇల్లాలు పి శ్యాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రకళ హీరోయిన్గా నటించారు ఈ చిత్రం ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ విడుదలైంది నాలుగు అల్లూరు సీతారామరాజు విజయ నిర్మల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం మే నెల ఒకటో తేదీ విడుదలైంది ఐదు మనుషులు మట్టి బొమ్మలు బి భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జమున హీరోయిన్గా నటించారు ఈ చిత్రం మే ముప్పై ఒకటో తేదీ విడుదలైంది ఆరు రాధమ్మ పెళ్లి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శారద హీరోయిన్గా నటించారు ఈ చిత్రం జూలై ఆరో తేదీ విడుదలైంది ఏడు గౌరీ పి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జమున హీరోయిన్గా నటించారు ఈ చిత్రం ఆగస్టు ఒకటవ తేదీ విడుదలైంది ఎనిమిది ఆడంబరాలు అనుబంధాలు సిఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శారద హీరోయిన్గా నటించారు ఈ చిత్రం ఆగస్టు తొమ్మిదవ తేదీ విడుదలైంది తొమ్మిది దీర్ఘ సుమంగలి కె హేమాంబరాధరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జమున హీరోయిన్గా నటించారు ఈ చిత్రం ఆగస్టు ఇరవై రెండవ తేదీ విడుదలైంది పది ఇంటింటి కథ కె సత్యం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రకళ హీరోయిన్గా నటించారు ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవయో తేదీ విడుదలైంది పదకొండు ధనవంతులు గుణవంతులు కె వరప్రసాదరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ నిర్మల హీరోయిన్గా నటించారు ఈ చిత్రం సెప్టెంబర్ ఆరవ తేదీ విడుదలైంది పన్నెండు సత్యానికి సంకెళ్ళు కెఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్గా నటించారు ఈ చిత్రం నవంబర్ ఆరో తేదీ విడుదలైంది పదమూడు దేవదాసు విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటించారు ఈ చిత్రం డిసెంబర్ ఆరో తేదీ విడుదలైంది ఈ పదమూడు సినిమాలలో అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది ఈ చిత్రం తెలుగు చలన చిత్ర చరిత్రలో మొట్టమొదటి సినిమాస్కోప్ చిత్రంగా రికార్డుల్లో నిలిచిపోయింది పదిహేను కేంద్రాలలో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శింపబడిన ఈ చిత్రం మరో నాలుగు కేంద్రాలలో షిఫ్ట్లపై వంద రోజులు ఆడింది హైదరాబాదులో సంగం థియేటర్లో డైరెక్ట్గా సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఈ చిత్రం విశాఖపట్నంలో షిఫ్ట్లుపై సిల్వర్ జూబ్లీ ఆడింది హైదరాబాదులో షిఫ్ట్లుపై మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శింపబడింది రాధమ్మ పెళ్లి చిత్రం కమర్షియల్గా అబౌ యావరేజ్గా నిలిచి మూడు కేంద్రాలలో డైరెక్ట్గా యాభై ఆడింది మనుషులు మట్టి బొమ్మలు కమర్షియల్గా యావరేజ్ సినిమాగా నిలిచింది ఉత్తమ ఇల్లాలు ఇంటింటి కథ గౌరీ ఈ మూడు సినిమాలు కమర్షియల్గా ఓకే అనిపించుకున్నాయి ఆడంబరాలు అనుబంధాలు దీర్ఘ సుమంగలి దేవదాసు ఈ మూడు సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి గాలిపటాలు పెద్దలు మారాలి సత్యానికి సంఖ్యలు ధనవంతులు గుణవంతులు ఈ నాలుగు చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి ఇవన్నీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో కృష్ణ గారు నటించిన పదమూడు సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి నోటిఫికేషన్ల కోసం పక్కనున్న బిల్ ఎంబలను ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్